నమస్తే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండీ కూటమి వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక్కొక్క పార్టీ కూడా ఆ కూటమిని వీడుతూ ఉంది. పలు పార్టీలు సీట్లపై తేల్చి చెప్పాలని నిలదీస్తూ ఉన్నాయి. దీంతో ఆ ఉనికి, ఆ పార్టీకి సంబంధించిన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేత నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో జతకట్టేశారు. సీట్ల విషయంలో విభేదాలు తలెత్తడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్కు సీట్లు ఇవ్వబోమని, ఒంటరిగానే వెళ్తామని స్పష్టం చేసేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఈవెన్ ఫరూక్ అబ్దుల్లా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. కశ్మీర్లో తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని చెప్పేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా అంటి ముట్టకుండానే వ్యవహరిస్తూ ఉంది. ఒక్కోచోట అభ్యర్థుల్ని ప్రకటిస్తూనే ఉంది. పంజాబ్లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన ఉన్నాడేమో ఇంకా మిగిలి అని అనుకుంటున్నాం మనం. ఉత్తరప్రదేశ్లో కూటమితో సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించినటువంటి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇండీ కూటమిని మరోసారి ఇతను కూడా ఇరకాటంలో పడేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్రలో సమాజ్వాదీ పార్టీ చేరడంపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏం చెప్తున్నారంటే, సీట్ల పంపకం జరిగితేనే యాత్రలో పాల్గొంటా, లేకపోతే లే. సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు, ఖరారైతేనే పార్టీ చేపట్టిన యాత్రలో పాల్గొంటా అని చెప్తున్నారు పదే పదే. ఇవాళ అంటే సోమవారం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ పొత్తుకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, తమకు జాబితా అందిందని తెలిపారు. ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి జాబితా కూడా ఇచ్చామని చెప్పారు. అంతకుముందు అఖిలేష్ యాదవ్ యూపీలోని 80 పార్లమెంటు స్థానాల్లో 15 సీట్లను మాత్రమే కాంగ్రెస్కి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ నిర్ణయం తరువాత అప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది పరిస్థితి. ఇండీ కూటమికి చివరికి మిగిలేది అనే ఒక పాట ఉంది కదా, ఆ పాట బ్యాక్డ్రాప్లో ఇంకెవరు మిగిలితే వారి ఫోటోలు పెట్టుకోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.